హమాస్ అధినేత యాహ్యా సిన్వర్ మృతదేహానికి నిర్వహించిన పరీక్షలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి సిన్వర్ తలపై బుల్లెట్ గాయం ఎడమ చేతి ఒక కట్ అయినట్లు నివేదిక తెలిపింది తలకు బుల్లెట్ తగలడం వల్లే సిన్వర్ మృతి చెంది ఉంటాడని పోస్ట్మార్టం చేసిన వైద్యుడు తెలిపారు అటు హమాస్ తదుపరి అధినేతగా సిన్వర్ తమ్ముడు మహమ్మద్ సిన్వర్ పేరు వినిపిస్తోంది మూడు నెలల వ్యవధిలో హమాస్ కు చెందిన ఇద్దరు అగ్రనేతలను ఇజ్రాయెల్ సేనలు మట్టుబెట్టాయి జులైలో హమాస్ అధినేత ఇస్మాయిల్ హనీయేను హతమార్చిన ఇజ్రాయెల్ తాజాగా సిన్వర్ ను మట్టుబెట్టింది ఈ నెల పదహారున దక్షిణ గాజాలో ఐడిఎఫ్ జరిపిన దాడిలో హమాస్ అధినేత మృతి చెందారు సిన్వర్ మృతదేహానికి నిర్వహించిన పోస్టుమార్టంలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి సిన్వర్ తలకు బుల్లెట్ గాయం ఉందని ఎడమ చేతి ఒకవేలు కట్ అయినట్లు పోస్టుమార్టంలో వెల్లడైనట్లు న్యూయార్క్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది తలకు తగిలిన బుల్లెట్ కారణంగానే సిన్వర్ మరణించి ఉండొచ్చని పోస్టుమార్టం నిర్వహించిన వైద్యుడు పేర్కొన్నారు సిన్వర్ చేతికి గాయమైందని వెల్లడించారు ట్యాంక్ లేక మిజైల్ నుంచి వచ్చిన షెల్ వల్ల ఆ గాయమై ఉండొచ్చని చెప్పారు రక్తాన్ని ఆపేందుకు సిన్వర్ చేతి చుట్టూ ఒక వైర్ ను చుట్టుకున్నట్లు కుగేల్ తెలిపారు గన్ షాట్ వల్ల మరణించారని వెల్లడించారు సిన్వర్ మృతిని ధృవీకరించేందుకు డీఎన్ఏ పరీక్ష కోసం ఇజ్రాయెల్ బలగాలు ఆయన చేతివేలును కత్తిరించినట్లు సీఎన్ఎన్ కూడా ఇదే తరహా కథనం ప్రచురించింది మృతుల్లో ఒకరికి సిన్వర్ పోలికలున్నట్లు అనుమానం కలగడంతో ఆయన ఇజ్రాయెల్ జైల్లో ఉన్నప్పుడు సేకరించిన డీఎన్ఏ ప్రొఫైల్ తో సరిపోయినట్లు సీఎన్ఎన్ కథనం వెల్లడించింది సిన్వర్ దంతాలను కూడా కత్తిరించినట్టు పేర్కొంది మొదట దంతాలను పరీక్షించగా తెలియలేదని తర్వాత చేతి వేలును పరీక్షించగా సిన్వర్ డీఎన్ఏతో సరిపోయిందని కుగేల్ చెప్పినట్లు సీఎన్ఎన్ తన కథనంలో పేర్కొంది సిన్వరున్న భవనంలోకి ఇజ్రాయెల్ సైనికులు ప్రవేశించే ముందు ట్యాంక్ లేక తో ఆ భవనంపై దాడులు చేసినట్లు తెలుస్తోంది అప్పటికే శిథిలావస్థకు చేరుకున్న ఆ భవనం ట్యాంకు దాడితో పూర్తిగా ధ్వంసమైంది నష్టాన్ని అంచనా వేసేందుకు భవనంలోకి వెళ్లిన ఇజ్రాయెల్ సేనలు ఏకే అసాల్ట్ రైఫిల్స్ ఎస్వీడీ డ్రాగునో స్నైపర్ రైఫిల్ మ్యాగజైన్లు మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నాయి సిన్వర్ మృతితో హమాస్ కు నాయకత్వం వహించేది ఎవరనే చర్చ మొదలైంది సిన్వర్ తమ్ముడు మహ్మద్ సిన్వార్ హమాస్ తదుపరి చీఫ్ గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది హమాస్ మిలిటరీ వింగ్ లో సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్న మహ్మద్ ఆ గ్రూప్ లో కీలక వ్యక్తి రెండు వేల పదకొండులో ఇజ్రాయెల్ సైనికుడు గిలాద్ షలీత్ ను మహ్మద్ సిన్వర్ బంధించి తన సోదరుడు యహ్యా సిన్వర్ ను జైలు నుంచి విడిపించుకున్నాడు తమ సైనికుడి కోసం యాహ్యా సిన్వర్ తో పాటు వెయ్యి మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేయాల్సి వచ్చింది అతడు హమాస్ నాయకత్వం బాధ్యతలు చేపడితే గ్రూప్ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయని మిలిటెంట్ గ్రూప్ భావిస్తోంది అయితే శాంతి చర్చలు మరింత సవాలుగా మారొచ్చని అమెరికా ఆందోళన చెందుతోంది పెద్దగా బయటకు కనిపించని మహ్మద్ సిన్వర్ ఇజ్రాయెల్ నిర్వహించిన అనేక ఆపరేషన్ల నుంచి తప్పించుకున్నట్లు సమాచారం ఐడిఎఫ్ సేనలు ఇప్పుడు అతడి కోసం గాలిస్తున్నట్లు సమాచారం